हेलो एव्रीवन नेनु मी भार्गवी वेलकम टू भागीस लाइफ स्टाइल ఈ రోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా క్విక్గా బొరుగులతో ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని తక్కువ టైంలోనే సింపుల్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ బొరుగులు తీసుకున్నానండి వీటిని కొన్ని చోట్ల మరమరాలు అంటూ ఉంటారు అలాగే చింతపండు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ఆయిల్ ఆవాలు పసుపు ఇవన్నీ కూడా తీసుకున్నాను బొరుగుల్లో 3-4 కప్స్ వాటర్ పోసి 5 నిమిషాలు నాననివ్వండి మరీ ఎక్కువ నానబెట్టినట్లయితే బొరుగులు మెత్తగా అయిపోయి విరిగిపోతాయి కాబట్టి తక్కువ టైం నానబెట్టినట్లయితే సరిపోతుంది ఇలా వాటర్లో నానబెట్టిన బొరుగులు కరగడం వల్ల డస్ట్ రాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయండి బొరుగుల్ని వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా నానబెట్టిన బొరుగులు ఎక్కువసేపు ఉంచినట్లయితే అవి గట్టిగా అయిపోతాయండి ఇప్పుడు ఉగ్గాని క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర 4 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి 5 నిమిషాలు ఫ్రై చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి బాగా పండిన టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా salt యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి టమాటో బాగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి యాడ్ చేసుకోండి తరిగిన కొత్తిమీర వేసి నానబెట్టిన బొరుగులను కూడా యాడ్ చేసి పులుపు salt అంత పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి టేస్టీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ మా ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీస్ మీరు ట్రై చేయాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్